జరిగిన ఉప ఎన్నికలన్నింటిలో కూడా టీఆర్ఎస్ అప్రతిహతంగా దూసుకెళ్తూ ముందుకు సాగుతుంది ఆ గెలిచిన ఇతరులు ఒకటి ఆరా బీజేపీ గెలుస్తుంది మరి కాంగ్రెస్కి ఎందుకు స్థానం లేకుండా పోయింది ఇప్పుడు జనాలు ఏమంటే డబ్బుకు అలవాటు పడ్డారు మూడు వేలు ఇస్తారు నాలుగు వేలు మొన్న ఒక వీడియోలో ఒక ఆమె చెప్పింది అన్ని పార్టీలు ఇస్తే భార్యాభర్తలకు కలిపి యాభై వేల రూపాయలు వచ్చినాయంట ఆ యాభై వేల కోసం వాళ్ళు చూసుకుంటే ఐదు సంవత్సరాల పరిపాలన గురించి ఎవరు ఆలోచిస్తలేరు ఈరోజు యువకులు ఎవ్వరు కూడా ఉద్యోగం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు ఏజ్ బార్ అయిపోతూ ఉంది వాళ్ళు పక్కదారులు పడతా ఉన్నారు యువత ఇవన్నీ ఎవరు ఆలోచిస్తలేరు ఇప్పుడు మనకు దేశానికి యువత ముఖ్యం భవిష్యత్తుకు యువత ముఖ్యం యువత గురించి ఎవరు ఆలోచిస్తున్నారు సరే ముసల్లోళ్ళకు మీరు పెన్షన్ ఇస్తున్నారు ఓకే కానీ ఉద్యోగాలు ఇప్పటివరకు ఎందుకు భర్తీ చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ నోటిఫికేషన్స్ ఇస్తా ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడూ కూడా ఎ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సేవ చేయలేదు ప్రజలకు పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని సేవ చేసింది ఇందిరమ్మ రాజ్యం దగ్గర నుంచి మొదలు పెడితే రాజీవ్ గాంధీ గారు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నిరుపేదలకు ఏం చేయాలి అన్నది ఇండ్లు కట్టించారు ఇండ్లలో రోడ్లు వేయించారు సైడ్ ట్రైన్స్ పెట్టారు మన రహదారులు నిర్మించారు ప్రాజెక్టులు నిర్మించారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అరవై ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కటి కూడా చేసింది దాన్ని ఈరోజు నిలుపుకోలేకపోతుంది టీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు కూడా పరిపాలన నేను ఒక్కటి అడుగుతానండి డీవీ డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఒక ఘటన జరిగింది ఎవ్వరైనా స్పందించారనండి ఆయన మీద ఒక పాట పాడితే స్టేజ్ మీద ఒక అమ్మాయికి పది లక్షలు ఇచ్చిండు ఎవరో ఎవరినో తీసుకొస్తాడో కోటి రూపాయలు ఇస్తాడు అక్కడ పోయి రైతులు ఎవరో చచ్చిపోయిందని ఇంకో రాష్ట్రంలో పోయి పైసలు ఇచ్చి వస్తాడు ఈరోజు ఆ అమ్మాయి కుటుంబానికి ఎవరన్నా ప్రభుత్వం నుంచి అండ ఇచ్చారా ఎన్నో రేపులు జరుగుతూ ఉన్నాయి బయట ఏమన్నా అరికట్టగలిగారా పోని వాళ్లకు ఆర్థికంగా అంటే పోయిన అమ్మాయి శీలాన్ని మనం కాపాడలేము కావచ్చు కానీ ఒక ఆర్థిక భరోసా అనేది ఆ కుటుంబానికి ప్రభుత్వం కల్పించాలి కాంపెన్సేషన్ లాంటిది ఏదన్నా ఒకటి ఇవ్వాలి ప్రతి కానీ కానీ ఇక్కడే ఇక్కడ అర్థం కాని విషయం సురేఖ గారు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఇక్కడ ఆర్థిక కాంపెన్సేషన్ ఏ విధంగా దానికి ఒక విధమైన పరిష్కారం పరిష్కారం అనేది కాదండి వాళ్ళకు ఒక భద్రత అనేది ఉంటుంది అంతే డబ్బు లేని వాళ్ళ పిల్లలే అన్యాయానికి గురవుతా ఉన్నారు డబ్బున్న వాళ్ళ పిల్లలు ఎవరు కూడా అవ్వట్లేదు ఆ డబ్బు లేని పిల్లలు అయినప్పుడు వాళ్ళకు కొంత ఆర్థిక భద్రత ఇచ్చినప్పుడు కొంత వాళ్ళలో మనం ఏదో ఊరట కలిగించిన వాళ్ళు అవుతాం వాళ్ళని మొత్తానికి మనం వాళ్ళ బాధలోంచి బయటికి తీసుకొచ్చినాం అనేది కాదు అది జనరల్ జనరల్గా ప్రభుత్వం నుంచి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎక్కడైనా కూడా కొంత వాళ్ళకు ఆర్థిక సహాయాన్ని అందించాలంటే ఆనవాయితీ చనిపోయినా కానీ లేకపోతే ఏదన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ మేము ఉన్నామని ఈరోజు కవిత లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఆమె సత్యవతి రాతోళ్ళు లాంటి వాళ్ళు కానీ సబితా ఇంద్రారెడ్డి ఇట్లాంటి వాళ్ళు మహిళలు ఉన్నారు కదా మంత్రివర్గంలో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి కనీసం మేము భరోసా ఇచ్చి మేము ఉన్నామమ్మ మీరేం బాధపడకండి అనేటువంటి చెప్పిన సంఘటన ఒక్కటి చెప్పండి రెడ్డి గారు స్పందించి అంటే వాళ్ళని స్కూల్లో జరిపిస్తామని చెప్పి మాట ఇచ్చారా కాదండి వాళ్ళు పరామర్శించారా వచ్చేవరన్నా వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత గతంలో కాంగ్రెస్ పార్టీలో సెంట్రల్లో రైల్వే మినిస్టర్ ఉంటే ఎక్కడున్న ట్రైన్ యాక్సిడెంట్ అయితే రైల్వే మినిస్టర్ రాజీనామా చేసేవాడు బాధ్యత వహిస్తూ అసలు ఆ ట్రైన్ యాక్సిడెంట్కి ఈయనకు సంబంధం ఉండదు ఈయన శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి పదవి వదిలిపాడు ఇప్పుడు ఎవరన్నా అట్లా బాధ్యత వహించి ఇప్పుడు కవిత ఉంది కవితకు సిబిఐ నోటీస్ వచ్చింది సిబిఐ నోటీస్ వచ్చిన వెంటనే ఆమె ఏం చేయాలి పదవికి రాజీనామా చేయాలి ఫస్ట్ ఆమె మీద ఒక ఆరోపణ వచ్చింది వచ్చినప్పుడు ఆమె రాజీనామా చేయాలి చేయాల్సిన బాధ్యత ఉంది మరి అట్లాంటివి జరగట్లేదు ఎంతసేపు పదవుల కోసమే పాకులాట జరుగుతూ ఉంది కానీ చట్ట సంస్థల్ని ఏదో ఒక సందర్భంలో రాజకీయాలకి అనుకూలంగా యూస్ చేస్తారన్న విషయం జగమెరిగిన సత్యం ఇప్పుడు ఈ చట్ట సంస్థల ప్రయోగానికి కవిత గారు రాజీనామా చేయాలని మీరు డిమాండ్ చేస్తారు అవును చేయాలి చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చేయాలండి ఇప్పుడు ఆమెను సిబిఐ విచారణ చేస్తుంది అంటే ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్లో ఆమెకు పది సెల్ ఫోన్లను ధ్వంసం చేసింది అని ఒకరు చెప్పినప్పుడు ఆ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని ఈరోజు ఆమెకు ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళు వచ్చేటప్పుడు ఆమె తప్పకుండా బాధ్యత వహించాలరే నా మీద ఇటువంటి ఆరోపణ వచ్చింది కాబట్టి నేను ఈ యొక్క పదవిలో ఉండడం తగదు అని చెప్పి ఆమె రాజీనామా చేయాలి నేను నిర్ధ నిర్ధారణ ఇంకా అవ్వలేదు కదా కాకపోయినా కూడా అండి అది అది మనకు రాజ్ మనకు రాజ్యాంగంలో ఒక అదు మొదటి నుంచి ఒక ఆనవాయితీ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో సందర్భాలు ఈరోజు ఉంది సోనియా గాంధీ గారు ఉన్నారు సోనియా గాంధీ గారిని ఒక మాట అనగానే వెంటనే పదవి వదిలేసుకుంది తన కొడుకుకు రెండుసార్లు ప్రధానపద చే ప్రధాని చేయాల్సిన అవకాశం వచ్చినా కూడా ఆమె చేయలేదు ఎందుకంటే ఒకరొక మాట ఎప్పుడు అప్పుడు ఆమె చనిపోయిన పేరేం పేరు మన ఎక్స్ మినిస్టర్ ఉండే కదా ఆమె పేరు ఆమె ఒక మాట అనింది ఒకవేళ సోనియా గాంధీ గారు ముఖ్యం ప్రధానమంత్రి అయితే నేను గుండు కొట్టించుకొని చేప మీద వాడుకుంటా అని చెప్పేసి ఒక మాట అనింది ఆమె ఇక్కడ సభ్యురాలు కాదు ఆమె ఇటలీకి చెందినటువంటి వ్యక్తి ఆమె కానీ ముఖ్య ప్రధానమంత్రి అయితే నేను గుండు కొట్టించుకొని చేప మీద వాడుకుంటా అనింది వెంటనే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేశారు అంటే ఇలా అంటే మాట మాట అన్నందుకు స్పందించి రాజీనామాలు చేసుకుంటూ పోతే మరి ఎటువైపు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కానీ మీ మాట అర్థమైంది ఇది ఒక చట్ట సంస్థ నుంచి వచ్చిన నోటీస్ కాబట్టి నైతికంగా బాధ్యత వహించి పూర్తిగా అది వివరణ ఇచ్చే వరకు కూడా కొనసాగడానికి అర్హత లేదు మీరు నమ్ముతున్నారా ఈ స్కామ్లని హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకు అని అంటే వాళ్ళు ఏది వదిలిపెట్టట్లేదు ఈరోజు రియల్ ఎస్టేట్ను వదిలిపెట్టట్లేదు గ్రానైట్ మాఫియాను వదిలిపెట్టి ఇప్పుడు గ్రనైట్లో వచ్చింది కదా ఇప్పుడు రవిచంద్రకు ఉన్ను ఇంకొకరికి ఇద్దరికి వచ్చింది కదా కమలాకర్ గంగుల కమలాకర్ ఉన్ను రవిచంద్ర గారికి సిబిఐ నోటీసులు వచ్చినాయి వాళ్ళకు కూడా వచ్చినాయి వాళ్ళు కూడా విచారణకు వెళ్ళారు అంటే ఇదంతా కూడా బినామీల పేర్లు నడుస్తున్నటువంటి చర్యలు ఇప్పుడు దానికంతా హెడ్ కేటీఆర్ నాకు తెలిసి ఇంతకంటే ఎక్కువ స్కాములు కేటీఆర్కు ఉన్నాయి బహుశా అవి కూడా బయటకు వస్తాయని నేను రావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకుంట ప్రభుత్వం ప్రజలకు ఎంతవరకు మేలు చేయగలుగుతుందో అంత మేలు చేయాలి కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సోనియా గాంధీ గారు ఎందుకు ఇచ్చారో దాన్ని పక్కన పెట్టేసి అది తప్పితే అన్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఎంతవరకు అందిపుచ్చుకోగలుగుతారా అనేటువంటి పద్ధతిలో ఏ ఒక్క శాఖను కూడా వదిలిపెట్టకుండా ఈరోజు ఇప్పుడు చూడండి ఈ పట్టాలు ఇచ్చింది అప్పుడు అసైన్డ్ భూములు ఇచ్చింది అసైన్డ్ భూములను ఇప్పుడు లాక్కుంటున్నారు లాక్కొని అవి అమ్ముకుంటున్నారు ఏవైతే పట్టాలు ఇచ్చిందో అప్పుడు ఊరవతల పట్టాలు ఇచ్చినా ఇప్పుడు సెంటర్లోకి వచ్చాయి హైదరాబాద్లో ఇప్పుడు మా డ్రైవర్ వాళ్ళ ఇల్లు కూడా పడగొట్టారు వాళ్ళ కాలనీని హై తీసేసుకొని అది అమ్ముకుంటా ఉన్నారు ఈవెన్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆఫీస్కి సంబంధించిన ల్యాండ్స్ ఏమంటే అవి కూడా అమ్ముకుంటున్నారు ఈరోజు పోడు భూములు చూసారు కదా మీరు ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి కదా ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా అప్పుడు నుంచి కాంగ్రెస్ ఆయం నుంచే వాళ్ళు దున్నుకుంటున్నారు వాళ్ళని కూడా ఈరోజు గిరిజనులను కూడా అక్కడికి పోనిస్తలేరు